దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడని కొడుకుని అల్లుడిని మంత్రులు చేస్తాడు బిడ్డని ఎంపీని చేస్తాడు ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు కానీ ఎన్నో బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్న నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ చేస్తానన్నాడు కానీ బొందలగడ చేసిండు తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో వైన్ షాపులు పెట్టి తాగుబోతు తెలంగాణ చేసిండు మన నిధులు కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన జూరాల ప్రాజెక్ట్ ఇంకా పటిష్టంగా ఉంది కానీ కాళేశ్వరం మాత్రం కుంగిపోయింది కేసీఆర్ 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి మాయల ఫకీరులాగా మాయం చేస్తాడు అందుకని అందరం అప్రమత్తంగా ఉండాలన్నారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణని అత్యధిక మెజారిటీతో గెలిపించి అచ్చంపేటకు పట్టిన దరిద్రాన్ని వెళ్లగొట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు అడ్వకేట్ రాజేందర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సీఎం బెడ్డి కౌన్సిలర్ గౌరీశంకర్ కటకం రఘురామ్ లాలూ యాదవ్ స్థలేశ్వరం తదితరులు పాల్గొన్నారు ఇలాంటి ప్రలోభాలకు ఉండకుండా ఇలాంటి నిర్బంధానికి గురి కాకుండా స్వేచ్ఛగా చేయకూడదు ఓటేసి తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులు పెట్రోల్ పైన వేసుకొని చనిపోతా ఉన్నారు శ్రీకాంత్ గారు చనిపోయాడు అనేక మంది విద్యార్థులు అమరలేదు సోనియా గాంధీ గారు తెలంగాణ బాధలు చూసి కడుపు తరుక్కపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది ఒకసారి